ఏపీలో బీజేపీ మరో కాంగ్రెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కాదు అధ్యక్షుడు కూడా కరువైన పరిస్థితి ఇప్పుడు బీజేపీ కూడా నాయకులు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది పార్టీ పదవులైన నామినేటెడ్ పోస్టులైన వారికే దక్కుతాయి కానీ ఈసారి ఎందుకో అధిష్టానం కాస్త వెరైటీగా ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వారికి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తోంది కాషాయం కండువా కప్పి మర్యాదలు చేస్తోంది ఇటీవల ఏపీ బీజేపీ కోర్ కమిటీ నియామకం జరిగింది ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజుతో పాటు మొత్తం పదమూడు మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు అయితే ఈ కమిటీలో దాదాపుగా అందరూ కొత్తవాళ్లే ఉండడం విశేషం కొత్తవారంటే యువతకు పెద్దపీట వేశారనుకుంటే పొరపాటే బయట పార్టీల నుంచి వచ్చిన వారికి అనూహ్యంగా రెడ్ కార్పెట్ పరిచారు టీజీ వెంకటేష్ సుజనా చౌదరి సీఎం రమేష్ పురంధేశ్వరి కన్నా లక్ష్మీనారాయణ కమిటీలో ఉన్నారు వీరంతా బీజేపీలో పుట్టి పెరిగిన వారు కాదు అందరూ అరుగు నాయకులే ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని తెలిసినా కూడా కొంతమంది హిందుత్వ వాదంపై నమ్మకం ఉంచుకొని బీజేపీ కోసం పనిచేశారు జెండా మోసారు అలాంటి వారికి పక్క పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా కూడా వెళ్లలేదు తీరా ఇప్పుడు ఏపీ బీజేపీలో అంతా బయట పార్టీల నుంచి వచ్చిన వారిదే పెత్తనమని తేలిపోయేసరికి పాత నాయకులంతా దిగులు పడ్డారు ఎక్కడికక్కడ సర్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలి బలంగా వీస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి వరుసగా రెండు సార్లు కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పినా ఏపీలో ఏమీ చేయలేకపోయారు ఇక ఇప్పుడు కేంద్రంలోనే జెండా పీకేసే పరిస్థితి వస్తుంది ఏపీలో ఇక పార్టీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలంగాణలో మాత్రం రోజు రోజుకి బీజేపీ బలపడుతుంటే ఏపీలో మాత్రం నానాటికి దిగజారిపోతోంది రాబోయే రోజుల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మరింత కిందికి జారిపోవడం ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ సొంతంగా పోటీ చేస్తే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుందంటున్నారు విశ్లేషకులు దాదాపుగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో బీజేపీ కూడా అలాంటి స్థితికే మెల్లమెల్లగా చేరుకుంటోంది